మెదక్ జిల్లా రామంపేట నిజాంపేట మండలాల్లో ఇనిల 17 నుంచి ప్రారంభమయ్యే పల్స్ పోలియోపై ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలకు జిల్లా వైద్య అధికారులు శిక్షణ ఇచ్చారు. కరోనా సమయంలో అనుసరించాల్సిన విధి విధానాలను వివరించారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ పోలియో అనే మహమ్మారి మన దగ్గరికి రాకుండా చూడాలని, ప్రతి 5 సంవత్సరాల్లోపు పిల్లలందరికీ తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ నవీన్తో పాటు మండల వైద్యాధికారి ఎలిజబెత్ రాణి, మాస్ మీడియా అధికారి పాండురంగాచారి, హెచ్సిఓ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ ప్రోగ్రామ్ ఎందుకు కండక్ట్ చేస్తామంటే మెయిన్గా కోవిడ్ వ్యాక్సినేషన్ గురించి. ఈ వ్యాక్సినేషన్ అనేది మనకి మోస్ట్లీ ఈ మంత్ జనవరి నెలలో మోస్ట్లీ ఇచ్చేస్తాము. మొట్టమొదటిగా మనం ఇచ్చేది ఆరోగ్య సిబ్బందికి, ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆరోగ్య సిబ్బంది వీళ్ళందరికీ ఇచ్చేందుకు ఈ మంత్లో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము. దాని గురించి ఈ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. ఆ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వేస్తారు, ఎక్కడెక్కడ వేయాలి, ఇవన్నీ విషయాలు ఈరోజు చర్చించుకుంటాము. ఈ వ్యాక్సిన్ అనేది దశల వారీగా వస్తుంది అన్నమాట. మనకు మొదట ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే మన హెల్త్ వర్కర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి, పంచాయత్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, మరి అంగన్వాడీ సిబ్బంది వీళ్ళందరికీ కూడా నెక్స్ట్ విడతలు వస్తుంది. ఆ తర్వాత విడతలో మళ్ళీ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, అలాగే 50 సంవత్సరాలు లోపున్నా అని ఇంకా వేరే వ్యాధులు ఏమైనా ఉన్న వాళ్ళకి కూడా 3వ విడతలో ఇచ్చేందుకని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము. దాని గురించి విపులంగా ఇప్పుడు ఈ మీటింగ్లో చర్చించి కార్యాచరణ సిద్ధం చేసుకుంటాము.